కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బోధన్ మండలం సాలూర గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. తెలంగాణ రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బోధన్ మండలం సాలూర గ్రామంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బోధన్ శాసనసభ్యులు షకీల్ అమీర్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెరాస శ్రేణులతో కలిసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోజు రోజుకు తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం తమ ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్ర నాయకులు ప్రధానమంత్రికి వరిధాన్యం కొనాలని విన్నవించినా కూడా ఫలితం లేదని అన్నారు. మరియు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక్క విధంగా, ఇతర రాష్ట్రాలకు ఒక్క విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని, రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బిఆర్ దేశాయ్, ఏఎంసీ డైరెక్టర్ షకీల్, వినోద్ నాయక్, సీనియర్ నాయకులు రాజాక్, పలు మండలాల ఎంపీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు తెరాస శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏదైతే బీజేపీ పరిపాలన ఉన్నదో అక్కడ ఒక విధంగా ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళా ఈ ఇప్పుడు నడుస్తున్న పంటలు దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్లు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి, కానీ తెలంగాణ రాష్ట్రం తరఫున 55 లక్షల మెట్రిక్ టన్ను ఇప్పటి వరకు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకా కూడా 10 నుంచి 15 లక్షల టన్లు ఈరోజు ప్యాడీ ఈరోజు రైతుల దగ్గర ఉంది. కానీ వారు లిఖితపూర్వకంగా ఏ విధంగా కూడా గవర్నమెంట్కి అలాట్మెంట్ ఇస్తలేరు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ వచ్చే యాసంగి పంటల్లో కూడా పారాబాయిల్ రైస్ అని మేము తీసుకోమని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పారాబాయిల్ రైస్ తీసుకోవాలా? ఎందుకంటే మనం ప్రతి ఒక్క యాసంగి పంటలో పారాబాయిల్ లేకుండా 100% రైస్ బ్రోకన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళా ఆ మన టెంపరేచర్కి కానివ్వండి, తర్వాత మన బోర్నీలు కానివ్వండి, ఇటువంటి అనేక కారణాల వల్ల ఆ రైస్ బ్రోకన్ అయ్యే కారణాలు ఉంటాయి. కాబట్టి దానికి పారాబాయిల్ చేస్తే మనకు సేఫ్ సైడ్ ఉంటుంది, మీలర్లు కానీ రైతులు కానీ సేఫ్ ఉంటారనే ఉద్దేశంతో మళ్ళీ ప్రతి సంవత్సరం చేస్తున్న పని ఈరోజు నుంచి నడుస్తలేదు. చాలా సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉన్నది. మళ్ళీ ఇమీడియట్గా దీనికి ఆపేయడం, మళ్ళీ రైతుల కడుపు మీద కొట్టడం, తెలంగాణ రాష్ట్ర రైతులకు అన్యాయం చేయడం ఎక్కడ